అందరికీ నమస్తేనుల్లా, వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. నిన్నయల్లా నెలకు 50,000 కొలువు చేస్తోళ్ళే ఇల్లు ఎంత ముద్దుగా కట్టుకుంటున్నారు. కనసుకి ఏడా కాంప్రమైజ్ అవుతలేరు. హైదరాబాద్లో 150 గజాల ఇల్లు కావాలంటే ఏ మూలకు పోయినా 1 కోటి రూపాయలకి ఏడ తక్కువ లేదు. కోటి పెట్టి ఇల్లు కొనుక్కొని 20-30 లక్షలు పెట్టి ఇంటీరియర్ చేయించుకుంటున్నారు. ఉత్త 50,000 సంపాదించుకునేటోళ్ళు కొన్న ఇల్లు గురించి నేను చెప్పేది. మరి మనస్సంటోళ్ళే మనం ఉండే ఇంట్లో అన్ని సౌలతులు ఉండేటట్టు చూసుకుంటుంటే ఒక ముఖ్యమంత్రి అధికారిక నివాసం అన్నప్పుడు ఇంకెట్లుంటుంది? మన రాష్ట్ర ప్రగతి అంత ముఖ్యమంత్రి దగ్గరనే కనిపించేటట్టు నివాసం ఉంటుంది. కానీ కొంతమంది ఎంత కండ్లమంటోళ్ళు ఉన్నారంటే కేసీఆర్ సార్ కట్టించిన ప్రగతి భవన్ ఏదో ఆయన సొంతానికి కట్టుకున్నట్టు తిట్టిపోసుకుంటా ఓ వీడియోను వైరల్ చేస్తుండ్రు. ఇగో ఇదే ఇంట్లో సీఎం కేసీఆర్ సార్ ఉన్నాడు. ఇదేం ప్యాలెస్ కాదు అని ఎక్కిరించుకుంటా వీడియోని తిప్పుతున్నారు. అందులో అంతగానం ప్యాలెస్ లెక్క కనిపించింది ఏమున్నదో. హైదరాబాద్లో కార్పొరేటర్ల ఇళ్లకు పోయి చూస్తే ఇంతకంటే ఎక్కువే ఆగుపిస్తాయి. పీఓపీ తోటి ఫినిషింగ్ ఇచ్చిన గోడలు, చెక్క కుర్చీలు మామూలు సోఫాలే కదా ఉన్నాయి. దానికే బంగారు ఇటుకలతో గోడలు కట్టినట్టు, బంగారు కమోడ్లేమో బాత్రూములు ఉన్నట్టు, కేజీఎఫ్ కోటకెళ్ళి సొరంగం ఉన్నట్టు, ఏదో ప్రగతి భవన్ కింద బంగారంగాని ఉన్నట్టు కథలు అల్లుతున్నారు కొంతమంది కండ్లమంటోళ్ళు. కానీ ప్రగతి భవన్ అనేది కేసీఆర్ సార్ కట్టించింది, ఆయన సొంతానికి కాదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవ్వలొచ్చినా వాళ్ళ అవసరాలు తీసేటట్టుగా కట్టించిండు. ముఖ్యమంత్రి ఇంటికాడ నిత్యం 1,000 మంది లీడర్లు వస్తారు. పార్కింగ్కు తిప్పలుండొద్దు, అచ్చినోళ్ళందరూ కూర్చునేటట్టు ఉండాలని పెద్ద హాల్ కట్టించిండు. గాలి కోసం ఏసీలు పెట్టిండ్రు. అందులో అంత దర్పం ఏమున్నదో తెలుస్తలేదు. ఇవన్నీ ఒక ఇంట్లో ఉండవలసిన బేసిక్ అవసరాలు కదా. కేసీఆర్ సారే ఎల్లకాలం ఉంటానని కట్టుకున్నాడా? కాదు కదా. మరి ఈ వీడియోని తిప్పేటోళ్ళకు సీఎం ఇల్లంటే ఓ గడ్డి గుడిచో, పక్క పంటి చెత్తకుప్పో, మాసిపోయిన గోడలు, పెచ్చులుడే స్లాబులు, ఇరిగిపోయిన బల్లలు, కుర్చీలు, బలిపాత్ర పట్టిన రూములు, పలిగిన గచ్చు, కట్టెల పొయ్యి, కూసునే తందుకు ఇరిగిన పీటలుంటే కండ్లు సలవడేటి కావచ్చు. సీఎం అధికారిక నివాసానికి సొంత నివాసానికి తేడా తెలివని అజ్ఞానులకు ఏం చెప్తాం? వీళ్ళు దీనికే గిట్లంటే కొత్తగా కట్టిన ప్రధాని నివాసం పార్లమెంట్లను చూస్తే బండగట్టుకొని బాయల దుంకుతారు కావచ్చు. నయం ఆ రోజుల్లోనే వెనుకటి పాలకులు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిపోయినరు. ఇప్పటి మేధావులే అప్పుడుంటే గుడిసెలే గత అవుతుండగావచ్చు మనకు.